वेलकम बैक टू माय चैनल नेनु चिकन शॉर्मा रेसिपी एला तैयार चेसुकोवालो चूपिस्तानु। ई शॉर्मा रेसिपी मनं बयट तिने शॉर्मा रेस्टारेंट लो एला उंटुंदो सेम अलागे उंटुंदी। ओकसारी ट्राई चेसि चूडंडी। मुंदुगा चिकन नी मैरिनेट चेसुकोनि पेट्टुकोवाली। अंदुकु नेनु इक्कड 1/2 केजी बोनलेस चिकन नी तीसुकुन्नानु पेद्द पीसेस लो। तर्वात 1 टी स्पून साल्ट, 1 टी स्पून कारं, 1/2 टी स्पून गरम मसाला, 1/2 टी स्पून जीलकर्र पोड़ी, 1/2 टी स्पून मिरियाल पोड़ी, 2 पिंचेस फुड कलर ऐड चेसुकुंटुन्नानु, 1 टेबल स्पून अल्लम वेल्लुल्लि पेस्ट, 1 टेबल स्पून सोया सॉस, 1 टेबल स्पून वेनिगर, वेनिगर प्लेस लो लेमन ज्यूस कूडा तीसुकोवच्चु। आ तर्वात 2 टेबल स्पून पेरुगु वेसुकोनि चिकेन नि मनं मारिनेट चेसुकोनि पक्कन पेट्टुकोवालि। ఒక అరగంట తర్వాత ఈ మారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో ఒక pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లో ఈ చికెన్ ముక్కల్ని మనం షాలో ఫ్రై చేసుకోవాలి। ఒక 5 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్ చేసుకొని మిగిలిన ఎక్సెస్ వాటర్ కూడా ఏమన్నా ఉంటే దాన్ని కూడా డ్రై చేసుకుంటూ మొత్తం పీసెస్ ని షాలో ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ ని స్మోకీ ఫ్లేవర్ యాడ్ చేసుకోవడానికి డైరెక్ట్ గా స్టవ్ మీద చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా పెట్టుకొని నేను కాల్చుకుంటాను। ఇక్కడ గ్రిల్ pan ఉంటే గ్రిల్ చేసుకోవచ్చండి। నా దగ్గర గ్రిల్ pan లేదు కాబట్టి ఇలా పుల్కా స్టాండ్ యూస్ చేసుకొని నేను గ్రిల్ చేసుకుంటున్నాను। ఒక్కొక్క పీసెస్ ని నేను గ్రిల్ చేసుకుంటున్నాను। దాని మీద గ్రిల్ మార్క్స్ వస్తాయి గ్రిల్ pan ఉంటే, ఇక్కడ కూడా వస్తాయి। కాకపోతే మనం దాన్ని మేనేజ్ చేసుకుంటూ మరీ ఎక్కువ తక్కువ కాకుండా కాల్చుకోవాలి కరెక్ట్ గా ఈవెన్ గా। ఈ ప్రాసెస్ లో స్టవ్ ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని చికెన్ పీసెస్ ని ఈవెన్ గా గ్రిల్ చేసుకోవాలి। ఇలా గ్రిల్ చేసుకున్న అన్ని చికెన్ పీసెస్ ని ఒక ప్లేట్ లో తీసుకోవాలి। ఈ పీసెస్ అన్ని కొంచెం చల్లారాక చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం ఇంతక చికెన్ పీసెస్ ని ఫ్రై చేసుకున్న pan ని మళ్ళీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న గ్రిల్ చికెన్ ని ఇందులో వేసుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని గ్రిల్ చికెన్ పీసెస్ ని ఒక ప్లేట్ లో తీసుకోవాలి। నెక్స్ట్ షార్మా బేస్ తయారు చేసుకోవడానికి పరోటా పిండి కావాలి కదా, దాని కోసం పరోటా పిండిని కలుపుకోవాలి। ఒక బౌల్ లో 1 కప్ మైదా, 1/2 టీ స్పూన్ salt, 1 టీ స్పూన్ ఆయిల్, తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి। పిండిని కలుపుకున్నాక ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఈ లోపు చికెన్ షార్మాలో వాడే రెడ్ ఆరెంజ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి। రెడ్ ఆరెంజ్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 1/2 గంట ముందు 4 ఎండుమిర్చిని నానబెట్టుకోవాలి। మిక్సీ జార్ లో నానబెట్టుకున్న 4 ఎండుమిర్చిని, 1/2 వెల్లుల్లి రెబ్బల్ని, 4 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ ని, కొంచెం salt, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని యాడ్ చేసి దీన్ని కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో తీసుకోవాలి। ఈ ప్రాసెస్ లో నేను ఎండుమిర్చి నుంచి గింజలను వేరు చేయలేదు స్పైసీనెస్ కోసం। మీరు ఒకవేళ పిల్లల కోసం చేస్తున్నట్లయితే గింజలను తీసి గ్రైండ్ చేసుకోండి। ఆ తర్వాత పరోటాలను ప్రిపేర్ చేసుకోవాలి। కలిపి పెట్టుకున్న పిండి నుంచి ఒక చిన్న ఉండను తీసుకుని పరోటా చేసుకోవాలి। పరోటా మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు, మీడియం థిక్నెస్ ఉండాలి। ఇలా పరోటాని చేసుకుని ఆ తర్వాత pan పెట్టుకోవాలి। pan ప్రీ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పరోటాని వేసుకోవాలి। ఈ షవర్మా రెసిపీలో పరోటాని వేయించుకోవడానికి ఎలాంటి ఆయిల్ గాని ఘీ గాని బటర్ గాని యూస్ చేయకూడదు। జస్ట్ మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ పరోటాని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఇక్కడ చికెన్ షవర్మాలో బేస్ గా పరోటా రెడీ అయిపోయింది। ఆ తర్వాత చికెన్ షవర్మా పైన సలాడ్ ను ప్రిపేర్ చేసుకోవాలి। సలాడ్ ను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ క్యాబేజ్,
ఒక హాఫ్ కప్ క్యాప్సికమ్, ఒక హాఫ్ కప్ ఆనియన్ ఉల్లిపాయ తీసుకుని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ లేదా వెనిగర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ హెల్ప్తో బాగా కలుపుకోవాలి. చికెన్ షోర్మాకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినాయి. పరోటా, సలాడ్, ఇంకా సాసెస్. ఇంకా ఫైనల్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. పరోటాని తీసుకుని ఫస్ట్ దానికి తహినీ సాస్ని అప్లై చేసుకోవాలి. తహినీ సాస్ రెసిపీని ప్రీవియస్ వీడియోలో చేశాను, మీరు కనుక చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. తహినీ సాస్ని అప్లై చేసిన తర్వాత పరోటాకి రెడ్ ఆరెంజ్ చట్నీ ఉంది కదా, దాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రెడ్ ఆరెంజ్ చట్నీ అప్లై చేసిన తర్వాత ముందుగా గ్రిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని కూడా ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఈవెన్గా మిడిల్లో వచ్చేటట్టు నేను ఫిల్ చేస్తున్నాను. ఆ తర్వాత సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ చికెన్ పైన సలాడ్ని ఒక లేయర్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ సలాడ్ పైన మళ్ళీ తహినీ సాస్ లేయర్తో ఎండ్ చేస్తాము. ఆ తర్వాత ఈ పరోటాని రోల్ చేసుకుని బటర్ పేపర్లో కానీ, టిష్యూ పేపర్లో కానీ, సిల్వర్ ఫాయిల్లో కానీ ర్యాప్ చేసి సర్వ్ చేసుకుంటే చూడ్డానికి చాలా ప్రెజెంటబుల్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ షోర్మా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, ఇది చాలా డెలీషియస్ రెసిపీ. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.